సైనాలను వెన్నుపోట్లు పడవటం లేకపోతే దేవుని అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నటువంటి నికృష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నికృష్ట ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారికి రావు. ఈ 20 నెలల కాలంలో ఏ వ్యక్తికైనా మతం చూసి గాని కులం చూసి గాని పార్టీ చూసి గాని రాజకీయాలు చూసి గాని ఓట్లు ఉన్నాయో లేవని గాని ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆపినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. దానికి కారణం ఎవరు? నాకు వ్యక్తిగతంగా శత్రువైన నా నియోజకవర్గంలో లబ్ధిదారుడైతే ఎట్టి పరిస్థితిలో ఇచ్చి తీరాలి, మీరు ఇవ్వకపోతే నేను మీరు చెప్పేటువంటి కారణాలు వెళ్ళను, నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పి మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమానికి రివ్యూలు పెట్టి జిల్లా యంత్రాంగాన్ని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా శాసనసభ్యులు మంత్రులు లీడర్లు ఎవరికన్నా అవతల పార్టీ వాడుకో లేకపోతే మమ్మల్ని ద్వేషించేటువంటి వ్యక్తులకో వచ్చేటువంటి పథకాలను కూడా మేము ఆపలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద నిన్న అక్కడ భోగి మంటల్లో కాగితాలు పిచ్చి కాగితాలు తగలేసాడు వాడు, డకైట్ అంట ముఖ్యమంత్రి గురించి చెబుతాడు. ముఖ్యమంత్రి డకైట్ అంటాడు. డకైట్ అంటే జేబు దొంగ. ముఖ్యమంత్రి డకైట్, ముఖ్యమంత్రి డకైట్ అయితే ఇతనేంటి? ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడా కొట్టుకొచ్చాడా? చంద్రబాబు నాయుడికి 72 73 సచ్చినాయి. మేము తిడతామని తెలుసు, ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కువ తక్కువ మారితే మేము తిడతామని తెలుసు. అయినా సిగ్గు సేరం లేదు మనిషికి. మొహాన్ ఉమ్మేసినా కూడా 4 కోట్లు వస్తాయంటే వచ్చి పెడతాడు, మొహం ఉమ్మేయండి బాబు అని చెప్పి. సిగ్గు శరం లేనటువంటి, ఉచ్చమం నీచమం లేనటువంటి వెధవ. 4 కోట్లు వస్తే చాలు, ఎవడ సంకైనా నాగుతాడు, ఎవడ కాళ్ళైనా నాగుతాడు, ఎవడ బూట్లైనా నాగుతాడు, ఏ మతాన్నైనా బుధానేసుకుంటాడు, ఏ రాజకీయ పార్టీనైనా బుధానేసుకుంటాడు. పక్కా రాజకీయ వ్యభిచారి, పక్కా రాజకీయ వ్యభిచారి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశంలో పెద్ద వ్యభిచారి చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు గురించి, ఇటువంటి నికృష్టుడు గురించి, ఇటువంటి ఉచ్చమం నీచమం లేనటువంటి వ్యక్తి చేసేటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. వాళ్ళు 70% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎంపీ. చంద్రబాబు నాయుడికి బీజేపీ తర్వాత ప్లేస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓట్ల కోసం హిందుత్వ ఎజెండా బుధానేసుకుని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ముందు ఈయన అక్కడికి వెళ్ళి హిందువులకు పరిరక్షణలాగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి నీచులతో మరి ఎన్టీ రామారావు ఆయనకి స్థానం కల్పిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. మీరు మొన్న 2014లో ఓటేస్తే మీకు 600 వాగ్దానాలు ఇస్తానని చెప్పి మీ అందరినీ వెన్నుపోటు పొడిచినటువంటి నీచుడు. ఇటువంటి నీచుల్ని ఈ రాజకీయాల్లో ఎల్లలు దాటించాల్సినటువంటి, బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి, ఎన్టీ రామారావుకి ఆత్మ శాంతించాలని చెప్పి, ఇటువంటి దరిద్రులు రామారావు పేరు కానీ ఆయన బొమ్మను కానీ తాకేటువంటి శక్తి కానీ అవకాశం కానీ ఈ నిష్ట దరిద్రుడికి చంద్రబాబుకు లేదని చెప్పి, ఆయన నాగలోకం అయితే ఈ నక్క, ఈ నక్క 1కి 4 సార్లు రామారావు పేరు ఆయన బొమ్మ పట్టుకుంటే ఆయన పేరు కింద ఆయన బొమ్మ అక్కడ మలినం అవుతాయని చెప్పి, దయచేసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని రాజకీయ సమాచారాలని చెప్పి కోరుతూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.